హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఆలు సమోసా అండి ఎలా చేయాలో చూద్దాము మనకు కావాల్సినన్ని ఉర్లగడ్డలు బాగా వాష్ చేసుకొని ఉర్లగడ్డల్ని హాఫ్కి కట్ చేసుకొని ఉప్పు వేసి ఉడికించుకోవాలండి ఉడికినాక తోలు తీసి ఇలా ఒక్క ముక్కలుగా స్మాష్ చేసుకోవాలండి ఒక బౌల్ తీసుకొని నేను ఇక్కడ మైదా యూజ్ చేస్తున్నానండి మైదా ఇష్టపడని వాళ్ళు గోధుమ పిండినైనా యూజ్ చేసుకోవచ్చు నేను ఇక్కడ రెండు గ్లాసులు మైదా తీసుకుంటున్నాను తగినంత సాల్ట్ వేస్తున్నానండి ఒకటిన్నర గరెట ఆయిల్ వేస్తున్నానండి బాగా కలుపుకొని వాటర్తో తడుపుకోవాలండి చపాతి పిండిలాగా మెత్తగా కాకుండా పూరీ పిండికి తడుపుకుంటాం కదా కొద్దిగా గట్టిగానే తడుక్కోవాలి మనం కొంచెం గట్టిగా తడుపుకుంటే సమోసాలను అతికేటప్పుడు ఈజీ అవుతుందండి ప్రాసెస్ ఒక టెన్ ఆర్ ట్వంటీ మినిట్స్ పక్కకు పెట్టేద్దామండి బాగా నానుతుంది ఇప్పుడు మనము మసాలా రెడీ చేసుకుందాము స్టవ్ మీద ఒక పెన్నం పెట్టి వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర రెండు వేగాక ఒక పది పదహైదు కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి కరివేపాకు ఫ్లేవర్ ఎక్కువ వద్దనుకున్న వాళ్ళు సుగం వేసుకోవచ్చు వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలండి చల్లగా అయ్యాక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలండి బేకరీలలో కంటే చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి టేస్ట్ చేశారంటే బయట అసలు తెచ్చుకోరు స్టవ్ మీద ఒక పెన్నం పెట్టి రెండు గరెటలు ఆయిల్ వేసానండి ఆవాలు మినపప్పు కరివేపాకు సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి బాగా అన్నీ మిక్స్ చేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ గోల్డెన్ కలర్లో వచ్చే వరకు వేగనివ్వాలండి బాగా మగ్గాలి ఆనియన్ చూసారు కదా ఆనియన్ మగ్గిందండి ఇప్పుడు స్మాష్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా దాంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇందులో యాడ్ చేసుకోవాలండి ఆయిల్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి పసుపు కారం రెడ్ చిల్లీ పౌడర్ అంటారు నేను ఇక్కడ రెండు స్పూన్లు ఉట్టి కారంని యాడ్ చేశానండి తగినంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి మసాలా వేసాం కదా కరివేపాకు ధనియాలు జీలకర్ర వేయించిన పొడి కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేయాలి దీంట్లోకి నేను చిటికేడు నల్ల ఉప్పు బ్లాక్ సాల్ట్ అంటారు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు గరం మసాలా వన్ స్పూన్ యాడ్ చేశానండి నేను ఇక్కడ ఎంటీఆర్ గరం మసాలాను యూజ్ చేశాను అన్నీ బాగా వేసి ఒక నిమిషం ఉడికించి త్వరగా చల్లారాలి అంటే ఇలా ప్లేట్లో పెట్టుకొని ఫ్యాన్ కింద పెట్టామంటే చల్లారిపోతుందండి స్టవ్ మీద అంతలోగా మనము పెన్నం పెట్టి ఆయిల్ వేసుకుందాము ఆయిల్ కాగేలోపు సమోసాలను రెడీ చేసుకుందామండి పిండినంతా అలా ఉల్లలు చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని మెత్తగా బాగా నాదుకోవాలండి సమోసాలు మనము ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవచ్చండి మైదా ఇష్టపడని వాళ్ళు గోధుమ పిండినైనా కలుపుకోవచ్చండి నేను ఒకసారి మైదా ఒకసారి గోధుమ పిండి యూజ్ చేస్తాను రౌండ్గా కాకుండా నేను చూపించిన విధంగా ఓవెల్ షేప్లో సాదుకున్నారంటే సమోసా నీట్గా వస్తుందండి అతకడానికి ఇలా సాదుకొని రేకులన్నిటినీ రెడీ చేసి పెట్టుకుందామండి కొద్దిగా మందంగా చేసుకుంటే బాగుంటుంది అలా ఓవెల్ షేప్లో సాదుకొని నైఫ్ తీసుకొని మిడిల్కి కట్ చేసి ఇలా అతికించుకోవాలండి పిండి అతుక్కోకుంటే కొద్దిగా మైదా నీళ్ళు కలిపి వేసుకోవచ్చు లేదా ఉత్త నీళ్ళతో కొద్దిగా తడి చేసుకున్నామంటే అతికించడానికి ఈజీగా వస్తుంది అలా కర్రీని ఫిల్ చేసుకొని అలా అతికించుకోవాలండి కర్రీ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఎక్కువ పెట్టుకోవచ్చు మనకి ఏ సైజు కావాలంటే సమోసాలు ఆ సైజులో ఇలా సాదుకొని అతికించుకొని నూనెలో గోలించుకోవాలండి నేను కొన్ని చిన్నవి కొన్ని పెద్దవి చేశానండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో చేసుకోవచ్చండి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి బేకరీలో కొంటే ఇంకా టేస్టీగా ఉంటాయి స్టఫింగు ఎంత కావాలంటే అంతా స్టఫ్ చేసుకోవచ్చండి ఇలా తడి చేసి కొంచెం ప్రెస్ చేసామంటే అతుక్కుంటాయండి లేదా కొద్దిగా మైదా పిండి వాటర్ మిక్స్ చేసైనా అతికించుకోవచ్చు ఇలా సమోసాలన్నిటిని అతికించుకోవాలండి మనం స్టవ్ మీద నూనె పెట్టాం కదా ఇప్పుడు అతికిచ్చిన వాటిని కాల్చుకుందాము ఇలా వెడల్పాటి బాండీ తీసుకున్నామంటే కాల్చుకోవడానికి చాలా ఈజీ అవుతుందండి గోల్డ్ కలర్లో మీడియం ఫ్లేమ్ పెట్టి కాల్చుకోవాలండి సమోసా అంటేనే ఇష్టపడిన వాళ్ళు ఉండారండి పిల్లలు పెద్దలు చాలా లైక్ చేస్తారు చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ట్రై చేయండి ఇలా గోల్డ్ కలర్లో కాల్చుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయండి సమోసాలు మీరు ట్రై చేయండి ఇలా అన్నిటిని కాల్చుకోవాలండి నేను కొన్ని సమోసాలను మాత్రమే చూపిస్తున్నాను చాలా రుచిగా ఉంటాయి మసాలా మనం కల్ కొలతలు కరెక్ట్గా మసాలా ఉప్పు కారం అన్నీ వేసుకున్నామంటే రుచి అదిరిపోతుంది మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలిపండి ఓకే ఫ్రెండ్స్ వేడి వేడి సమోసా రెడీ అయ్యాయి ఇష్టం ఉన్నవాళ్ళు టమాటా సాస్ వేసుకొని పచ్చిమిరపకాయలు వేగించి ఉప్పు చల్లుకొని అయినా తినచ్చండి దీని రుచి చూసారంటే బయట తెచ్చుకోరండి ఇంట్లోనే చేసుకొని తింటారు